వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీప టెర్రస్ పైన ఆలోచిస్తూ ఉంటుంది చాలా బాధగా ఉంటుంది ఇంతలో కార్తిక్ వస్తాడు ఏమైంది దీపా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు ఇక దీప అంటుంది డాక్టర్ బాబు ఒక విషయాన్ని అడుగుతాను మీరు సమాధానం చెప్తారా అసలు మనం అమెరికా ఎందుకు వెళ్ళలేదు ఆ మౌనిత విడుదలవ్వడం మూలనేనా అని అడుగుతుంది ఆపు దీప ఆపు ఏం మాట్లాడుతున్నావు ఆ మౌనత గురించి ప్రతి ఒక్కరూ నన్ను ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు ఆ మౌనిత విషయం ఎత్తకుండా మీరు ఏ మాట ఆడలేరా ఆ మౌనత గురించి మర్చిపోదాం మన పిల్లలతో మనం సంతోషంగా ఉందాం అని చెప్పి అంటారు కార్తిక్ ఎక్కడ సంతోషం డాక్టర్ బాబు ఎక్కడ సంతోషం మీరు చేస్తున్న పని మీకు అర్థమవుతుందా అని అడుగుతుంది నేనేం చేశాను దీప అని చెప్పి తడబడుతూ అదుగో పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మన ఇద్దరం ఇలా ఉంటే వాళ్లకు లేనిపోని డౌట్లు వస్తాయి వద్దు దీప హ్యాపీగా ఉందాం అన్ని మర్చిపోదాం అని చెప్పి కార్తిక్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక సౌందర్య వస్తుంది ఎందుకే దీప ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు ఇప్పుడు ఏం జరిగింది అని అంటుంది ఏం జరగాలత్తయ్య జరిగిందంతా జరిగింది కదా అయినా మీరు నిజం చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది అనంగానే ఏం నిజం ఏం నిజం ఆ మోనిత డెలివరీ అయ్యింది ఆ నిజమేనా అని అడుగుతుంది సౌందర్య అవునత్తయ్యా అని అంటుంది ఇక దీప అది డెలివరీ అయితే మనకెందుకు కాకపోతే మనకెందుకు తనకి ఎవరు పుడితే మనకెందుకు నువ్వు మాత్రం దాని గురించి ఆలోచించొద్దు నువ్వు నీ భర్త నీ పిల్లలు ప్రశాంతంగా ఉండాలని ఆలోచించు వేరొక వ్యక్తిని దూరం ఇవ్వద్దు ఇక ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు నీ మనసులో ఏదైనా అనుమానం ఉంటే నాకు అడుగు నేను సమాధానం చెప్తాను అని అంటుంది సౌందర్య అత్తయ్య మౌనిత డెలివరీ గురించి చెప్పారు మరి నేను హాస్పిటల్లో తెలుసుకున్న నిజాన్ని అడుగుతాను దానికి ఏం సమాధానం చెప్తారో చూస్తాను అని చెప్పి అత్తయ్య నేను హీమా రిపోర్ట్స్ కోసం నేను ల్యాబ్కి వెళ్ళాను ఆ ల్యాబ్ ఏదో తెలుసా డాక్టర్ బాబు డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చిన ల్యాబ్ ఇక అక్కడ పల్లవి నర్స్ పల్లవి గురించి మనం ఎప్పుడో వెతుకుతున్నాం కదా తన్ని పట్టుకుంటే నిజాలన్నీ బయటపడతాయని తనే ఇక ఉంది హాస్పిటల్లో తనని అడిగాను గట్టిగానే అడిగాను కానీ తను ఒకటే చెప్తుంది తన ల్యాబ్ నుండి ఎటువంటి శాంపిల్స్ బయటికి వచ్చే అవకాశమే లేదు వాళ్ళ ల్యాబ్ అనేది చాలా చాలా మంచి పేరు అయిన ల్యాబ్ అంట ఇక డాక్టర్ బాబు తప్పు చేయలేదు తను కావాలనే శాంపిల్స్ దొంగతనం చేసి తన కడుపులో వేయించుకుందని మనం అందరం అనుకుంటున్నాం ఇప్పుడు ఆ శాంపిల్సే రేపు ఇస్తాను అంటున్నారు మరి మౌనితకి ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందత్తయ్యా అని అడుగుతుంది ఒక్కసారిగా సౌందర్య ఏం మాట్లాడాలో అర్థం కాదు అదేంటి దీపా ఇంకా ఆ మౌనితని ఎవరు నమ్ముతారు ఆ ల్యాబ్ లో ఇంకొక ఆవిడ రావాలన్నారు కదా తను వచ్చిందాక నిజాలేంటో తెలుస్తాయి ఇప్పుడు నువ్వు అనుమానంతో మళ్ళీ మళ్ళీ మనసు బాధ పెట్టుకోవద్దు సరేనా ఇప్పుడు మౌనత డెలివరీ అయ్యింది అది ఎప్పటి నుండో ఇక కూస్తూనే ఉంటుంది బోల్డ్ అన్ని కూతలు తన మాటలకి గౌరవించి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు సరేనా అని చెప్పి సౌందర్య కూడా వెళ్ళిపోతుంది దీప అనుకుంటుంది తెలుసత్తయ్య అంతా నాకు అర్థమైపోయింది ఎందుకంటే మీరు డాక్టర్ బాబు వెళ్ళి ఇక దాని కొడుక్కి డాక్టర్ బాబే తండ్రి అని చెప్పి రుజువు చేపించి రుజువులు ఇచ్చి ఇద్దరూ వచ్చారు నాతో నిజం చెప్పలేకపోతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం నాకింకా ఈ ఇంటితో అవసరం లేదనిపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ డాక్టర్ బాబుని క్షమించాలని అనుకోవట్లేదు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం జీవితం విడివిడిగా ఉన్నా నిప్పుల్లాగా బ్రతికాము అనుకున్నాము కానీ నన్ను కాకుండా వేరే ఆడదాని వైపు తన మనసు వెళ్ళింది అంటే ఇక నాకు అక్కర్లేదు కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఖచ్చితంగా ఈ పిల్లలు ఈ ఇంటి వారసులు అలాగే మౌలిత కడుపులో ఉన్న బిడ్డ కూడా ఈ ఇంటి వారసుడే అలాంటప్పుడు నేను ఎవరిని అటువైపు డాక్టర్ ఇటువైపు వంటలక్క వంటలక్క వంటలే చేస్తుంది అని చెప్పి ఇక అర్ధరాత్ర అందరూ పడుకున్నప్పుడు ఇక పిల్లలిద్దరిని చూస్తుంది పిల్లలిద్దరూ పక్కన కార్తీక్ పడుకుని ఉంటారు ఇక పిల్లలిద్దరూ సంతోషంగా కార్తిక్ని పక్కన చెరువు వైపు పడుకోవడం చూస్తుంది చాలు నా పిల్లలకి తండ్రి అనేవారు అప్పుడు ఒప్పుకోకపోయినా ఇప్పుడు తెలిసింది మౌనిత ఒకప్పుడు హెల్ప్ చేయలేదనుకున్నాను ఈ రకంగా హెల్ప్ చేసింది నా పిల్లలకి నాన్న వాళ్ళు ఎవరు ఉండరేమో అని భయపడ్డాను ఇప్పుడు నానమ్మ తాతయ్య ఇక నాన్న కొండంత హాస్తి అన్నీ ఉన్నాయి నేనే నేనే నా మనసుని చంపుకోలేను నా మనసుని చంపుకొని ఇక్కడ నేను ఉండలేను అని చెప్పి ఇక చీకటిలోకి అడుగులు వేస్తూ తెల్లవారకు ముందే వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి దీప తెల్లగా తెల్లవారుతుంది కార్తిక్ బాధపడుతూ ఉంటారు ఏంట్రా ఏంటి బాధపడుతున్నావ్ రాత్ర అది నిన్ను అనుమానంగా మాట్లాడిందనా అని అడుగుతుంది సౌందర్య లేదు మమ్మీ అని అనంగానే తన అనుమానాలన్నీ నేను తరువాత తేల్చుకుందాం భయపడద్దు అని చెప్పి తనకి నేను చెప్పాను కానీ ఇప్పుడు మౌలిత విషయం జరిగిందంతా తనకి చెప్తే గనక దీప తట్టుకోలేకపోతుందేమో అని భయపడుతున్నాను ఎలారా ఈ సమస్య నుండి బయటికి ఎలా పడతాము అని చెప్పి సౌందర్య కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది ఇంతలో ఇక లెగుస్తారు పిల్లలు ఇక మొత్తం చూడంగానే దీప ఎక్కడా కనిపించదు పరుగు పరుగున నానమ్మ నానమ్మ అమ్మ ఎక్కడుంది అమ్మ కనిపించట్లేదేంటి అనంగానే అదేంటి దీప ఇంట్లోనే ఉంటుంది కదవే అని చెప్పి అంటుంది లేదు నానమ్మ అమ్మ ఎక్కడికో వెళ్ళినట్టుంది అని చెప్పి అంతా వెతుకుతారు ఇక శ్రావ్య అలాగే ఆదిత్య కూడా బయటికి రాబోతూ ఉంటే ఏంటో మమ్మీ ఎక్కడికి వెళ్ళుండదులే ఫోన్ చేస్తాను ఉండండి అనగానే ఫోన్ కూడా లేదు నానమ్మ ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసింది అని చెప్పి పిల్లలు ఇద్దరూ చెప్పడంతో ఒక్కసారిగా కార్తిక్ అలాగే సౌందర్య ఇక వెంటనే వాళ్ళకి షాక్ కొట్టినట్టు పనవుతుంది ఇక అందరూ లోపలికి వస్తారు అదేంటి దీప ఎవరికి చెప్పకుండా గుడికి వెళ్ళిందేమో అనంగానే లేదు మమ్మీ లేదు దీప ఫోన్ కూడా తీసుకు వెళ్ళలేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి అనంగానే అదేంటన్నయ్య వదిన ఎందుకు ఎక్కడికైనా వెళ్తుంది అది హిమాశౌర్య ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు అలాగే అందరం బాగానే ఉన్నాను ఎందుకు వదిన వెళ్తుంది గుడికి వెళ్ళిందేమో చూసొద్దాము అనంగానే లేదురా అది వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి సోఫాలో కూలబడుతుంది పిల్లలిద్దరూ అమ్మ ఎందుకు వెళ్తుంది నానమ్మ అమ్మ ఒక్కదే ఎందుకు వెళ్తుంది ఒకవేళ పాతింటిని చూడ్డానికి వెళ్ళిందేమో అనంగానే ఇక అక్కడికి వస్తాడు వారణాసి చెప్తాడు అక్క అక్కడికి కూడా రాలేదు అక్క ఎక్కడికి వెళ్ళిందో అన్నది తెలీదు అని చెప్పంగానే నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు అని అడుగుతుంది సౌందర్య నాకు ఎందుకో కల వచ్చింది అమ్మగారు అక్క ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఇక అక్కని చూడ్డానికి పొద్దునే వచ్చాను ఇక్కడ ఈ విషయం తెలిసింది అనగానే ఇక పిల్లలిద్దరూ ఒక్కసారిగా కార్తీక్ దగ్గరికి వెళ్తారు అదేంటి డాడీ అమ్మ అమ్మ ఎందుకు వెళ్తుంది అందరం బాగున్నాం కదా అయినా అమ్మ నువ్వు తప్పు చేయలేదనింది అమ్మ తప్పు చేస్తే ఇక్కడ ఉండాలనింది అంటే నువ్వు తప్పు చేశావా అని అడుగుతారు ఇక పిల్లలకి సమాధానం చెప్పలేక దీపా దీపా ఎక్కడికి వెళ్ళిపోయావే మళ్ళీ ఎందుకు ఇంత తప్పు చేశావు నీకు నిజ నిజాలు చెప్పలేక నీకన్నీ తెలిసిపోయినాయి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది సౌందర్య మమ్మీ నేను దీపని వెతుకుతాను ఎక్కడికి వెళ్ళిందో చూస్తాను ఎందుకంటే దీప ఈ గుమ్మం నుండి ఒక్క అడుగు కూడా బయటికి వేయకూడదు దీప నా భార్య ఇక నుండి దీపకి ఎట్టి పరిస్థితులు కష్టాలు అనేవి రావు మీరు భయపడద్దు మమ్మీ నేను తీసుకొస్తాను అని చెప్పి పిల్లలిద్దరికి అక్కడ ఉంచి కార్తిక్ కార్ లో బయలుదేరుతారు ఇక ఇదంతా ఉన్న ప్రియమని ఒక్క గెంతు వేస్తుంది అనుకున్నదంతా జరిగింది దీపమ్మ రాత్రి వెళ్ళడం నేను చూశాను కానీ వెళ్ళిపోవడమే కదా కావాలి ఈ విషయం మౌని తమ్మకి చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటువైపు ఇక మౌని Yeah. ఇంటికి చేరుకుంటుంది ఇక ఇంటిలో అంతా చూస్తుంది ఇది మన ఇల్లు కొడక మన ఇల్లు నువ్వు పుట్టిన ఆనందంలో నాకు ఎంత సంతోషంగా ఉందో ఇక రేపు శుభలేఖలు వేయిస్తాను ఎందుకంటే నువ్వు పుట్టిన వేళ విశేషం ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను శుభలేఖలు వేసి అంగరంగ వైభవంగా అందరికీ చెప్పి కార్తీక్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ జరగలేదు కానీ ఇప్పుడు నీ బారసాల మాత్రం ప్రతి ఒక్కరిని పిలుస్తాను కార్తీక్ నేను ఇద్దరి పేర్లు వేయిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇందులో ప్రియమని వచ్చి ఇక అసలు నిజం చెప్తుంది అవునా తప్పకుండా వెళ్ళిపోతుంది అనుకున్నాను పోనీలే మనం చెయ్యి అనేది పెట్టకుండానే దీప తనంతట తనే వెళ్ళిపోయిందన్నమాట అని చెప్పి ఇంకెందుకు ప్రియమని భయపడతావు నేను నా బిడ్డ త్వరలో కార్తికయ్య ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం కానీ ఇప్పుడు మాత్రం పంతులు గారిని అడిగాను మంచి అనేది ఆనందరావు గారు అలాగే కార్తీక్ నా పేరు కలిసినట్టు ఒక మంచి పేరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇదిగో ఈ శుభలేఖల్లో నేను కార్తీక్ భార్య భర్తలుగా నా బిడ్డ భారశాల జరిగేటట్టు ఇక్కడ రాస్తున్నాను అబ్బా రోజు ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఇదంతా నా కొడుకు అదృష్టమే అని చెప్పి ఇక బిడ్డని చూస్తూ పొంగిపోతూ చెప్తుంది ప్రియమణికి ఇది ఇలా ఉండగా దీప తెల్లవారడంతో ఇప్పుడు నేను ఆ పాత ఇంటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నేను నా కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఇక నేను వెళ్ళ కంటికి కనిపించను ఎందుకంటే నాకు ఆత్మగౌరవం ఉంది ఎన్ని రోజులు నేను కూడా తప్పు చేయలేదులే తప్పు చేశారులే అని చెప్పి అనుకోవడానికి పిల్లలకి నాన్న తోడు ఉంది నాన్నమ్మా అండ ఉంది చాలు అని చెప్పి ఇక గుడి దగ్గర ఉన్న దీప అక్కడ ఏడుస్తూ ఇక దేవుడి దగ్గర చూస్తూ ఉంటుంది పంతులు గారు వస్తారు ఎవరమ్మా నువ్వు పొద్దు పొద్దునే గుడికి వచ్చావు ఏంటి ఏదైనా సమస్య అనంగానే ఈ ఊరేనా మీది అని అడుగుతారు లేదు ఈ ఊరు కాదు ఎక్కడ ఉంటే అదే నా ఊరు అనంగానే అదేంటమ్మా నిన్ను ఎవరు నీకు ఎవరు లేరా పిల్లలు కూడా లేరా అని అడుగుతారు పంతులు గారు ఉన్నారు కానీ నేను వాళ్ళకి అవసరం లేదు ఈ గుడి అంతా ఊడ్చి ఇక్కడే నేను ఉండొచ్చా ఎందుకంటే నాకు నాన్న అన్న వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ నాకు కనిపించట్లేదు దైవం కూడా నాకు తోడుగా లేదు అనంగానే చూడమ్మా నువ్వు ఇప్పుడైతే కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తున్నావు నువ్వు అన్నంటే మాకు కూడా గుడికి ఒక మనిషి కావాలి ఇదంతా క్లీన్ చేసి ప్రసాదాలు ఇస్తాము అది తీసుకో జీతం కూడా ఇస్తాము అని చెప్పంగానే తప్పకుండా ఎందుకంటే నాకు ఈ దైవమే కనిపిస్తుంది దైవం ఎప్పుడు నాకు అండగా లేదు అని చెప్పి ఇక గుడి మొత్తం ఊడుస్తూ ఇక దీప ఆ గుడిలోనే ఉండాలనుకుంటుంది దీప ఇక కార్తిక్ కార్లో మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక అన్ని చోట్లకి వెళ్తారు ఎక్కడా కనిపించదు ఇక దీప ఏంటి దీప ఏమైంది ఏదైనా నాకు అడగచ్చు కదా ఆ మౌనిత అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు ఆ మౌనిత ఏదైనా చేస్తుంది నేను సాక్ష్యాలతో సహా రుజువు అనేది ఇప్పిద్దామని నీకు చెప్పలేదు నేను ఏ తప్పు చేయలేదు దీప ఆ మౌనిత మరోసారి తన కుట్రలో భాగంగా ఇదంతా చేసిందని నాకు అర్థమవుతుంది తన కడుపులో బిడ్డగా ఎంతగా అనుకున్నా నేనైతే తండ్రిని కాదు అది నా డిఎన్ఏ దొంగతనం చే చేసిందని నాకు తెలుసు లేకపోతే తనంతటి తనే ఎందుకంటుంది ఇప్పుడు మాట మార్చేస్తుంది కానీ నేను సంతకం చేశాను నేను తప్పు చేశానని మమ్మీకి కూడా అది చెప్పేటట్టు చేసింది దీప నువ్వు దొరికితే ఖచ్చితంగా నేను నీకు నిజమే చెప్తాను ఆ మౌనత ఏంటో నిజమే చెప్తాను అని చెప్పి దీప గురించి బాధపడుతూ కారులో వెతుకుతూ ఉంటారు కార్తిక్ ఇటువైపు పిల్లలిద్దరూ ఏడుస్తూనే ఉంటారు సౌందర్య అయితే కొట్టుకుంటూనే ఉంటుంది ఆనందరావు గారు అంటారు అయిపోయింది సౌందర్య అయిపోయింది ఇక మన జీవితం అలాగే ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అలాగే ఎన్నో కోటి ఆశలతో అందరం కలిసి ఉందామే అనుకున్నాను కానీ అంత అయిపోయింది సౌందర్య అంతా అయిపోయింది ఇదిగో వీళ్ళని వదిలి కూడా ఆ మహాతల్లి వెళ్ళిపోయిందంటే తన గుండెల్లో ఎన్ని కుంపట్లు రగిలాయో అర్థమవుతుంది సౌందర్య అని చెప్పి ఆనందరావు గారు అంటారు ఆనందరావు గారు ప్రతి మాట బాణంలా దూసుకుపోతూ ఉంటుంది సౌందర్య గుండెల్లో నేనే తప్పు చేశానా వాడు రాను అన్నా సరే తీసుకువెళ్ళాను ఇప్పుడు దీపకి మొత్తం తెలిసిపోయిందా అసలు ఏమైంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఆయన దీపకి నిజం ఎలా తెలిసింది ఎవరు చెప్పుంటారు డాక్టర్ భారతి చెప్పరన్నారు మరి ఎలా తెలిసింది అని చెప్పి చూసేసరికి ప్రియమణి లోపలికి వస్తుంది ఇక ప్రియమణి అమ్మా దీపమ్మా దీపమ్మకి నేనే చెప్పానమ్మా అని అంటుంది వసేయ్ రాక్షసి నువ్వెందుకు చెప్పావు అని అంటుంది సౌందర్య అక్కడ పిల్లలుండంతో ఏ నిజం నానమ్మా అమ్మకి ఏ నిజం తెలిసింది అని చెప్పి అడుగుతారు అక్కడ ప్రియమని ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది సౌందర్యకి అర్థమవుతుంది ప్రియమని తనకి తెలుసో తెలియకో మొత్తం నిజం చెప్పిందన్నమాట దీపకి నిజం తెలుసుకున్న దీప ఇక ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకుందా ఇప్పుడు దీప ఎక్కడ ఉన్నావే ఎలా పట్టుకోవాలి ఆ మౌనిత మాటలు నేను నమ్మానా లేకపోతే పోతే మౌనతకి ద్రోహం చేసిన డాక్టర్ బాబు వంచాడా అసలు ఏది న్యాయం అని చెప్పి బాధపడుతూనే ఉంటుంది సౌందర్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్